కేవలం నోటి మాటతోనే సంచలనాలు సృష్టించగల సమర్థుడు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాలతో ఎంతగానో హల్చల్ చేసే వర్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియల్ లైఫ్ స్టోరీస్ పైన దృష్టి పెడుతున్నాడు. అంతేకాదు, సమాజంలో జరిగే ప్రతి ఇష్యూ పైన తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తుంటాడు. ఇక ఇండస్ట్రీలో సాధారణంగా వారసులు అంటే ఇవ్వటం మామూలు విషయం. ఇప్పుడు వర్మ ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి చిత్రసీమలోకి వస్తుంది. ఆ అమ్మాయి పేరు శ్రావ్య వర్మ. రామ్ గోపాల్ వర్మకు స్వయాన మేనకోడలు. శ్రావ్య వర్మ ప్రస్తుతం లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఇటీవలే తన మేనకోడలితో కళ్ళలు ప్రదర్శిస్తూ సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు వర్మ. శ్రావ్య వర్మ చూడటానికి హీరోయిన్ లా ఉన్నా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గానే పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. చిత్ర పరిశ్రమలో అత్యంత పిన్న వయసు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరంటే శ్రావ్య వర్మ పేరే చెప్పాలి. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగంలో ప్రవేశించి సరికొత్త కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ప్రారంభించింది. ఆమె 5 ఏళ్ల పాటు ఆర్కిటెక్చర్ విద్య అభ్యసించిన ఆమె మనసుకు నచ్చింది మాత్రం కాస్ట్యూమ్ డిజైనింగే. శ్రావ్య వర్మ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. బాల్య నుంచే డాన్స్ నేర్చుకోవడంతో పాటు మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. కాలేజ్ వచ్చిన తర్వాత వేసవి సెలవుల్లో పార్ట్ టైం జాబ్లు చేయడం హాబీగా పెట్టుకుంది. ఓ ఎఫ్ఎం రేడియో ఛానల్లో 2 ఏళ్ల పాటు పనిచేసింది శ్రావ్య వర్మ. అంతేకాదు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలోనూ పనిచేసి అనుభవం సంపాదించుకుంది. ఆ తర్వాత ఓ టీవీ కార్యక్రమానికి ఫోటోషూట్ నిర్వహించిన శ్రావ్య వర్మ అక్కడి నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల శ్రావ్య వర్మ రూపొందించిన కాస్ట్యూమ్స్ ధరించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అందలతార త్రిష, జిగేల్మని మరిసిపోయారు. లక్ష్మీ సంధ్యా చిత్రం తనకు మంచి పేరు తీసుకొస్తుందని, తద్వారా మంచి అవకాశాలు వస్తాయని శ్రావ్య వర్మ భావిస్తుంది. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.